ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమః. మీ భార్యకి పుట్టుమచ్చలు గనక ఈ భాగములు ఎందు ఉన్నట్లయితే గనక ఎలా ఉంటుందో తెలుసా? మీ భార్యకి కుడి కన్ను భాగమందు కుడి కంట్లో గనక పుట్టుమచ్చ ఉన్నట్లయితే గనక తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ కూడా మీ భర్త విలాస జీవితానికి దోబరా ఖర్చులు ఎక్కువ చేస్తాడు. అలాగే మీ భార్యకు గనక ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే మీ భర్త తెలియకుండా ఊపిష్టిగా ఉంటాడు. అలాగే వారికి ఎక్కువగా అధిక తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎనీవే ఆయన చేసే ప్రతి పనిలో కూడా చాలా ముందు చూపుగా చేస్తానని అనుకుంటాడు, కానీ అనేక అవమానాలు అగచాట్లు పాలవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ భార్యకి మణికట్టు భాగమును పుట్టుమచ్చ ఉన్నట్లయితే గనక ఆ భర్త భార్యకి వినమ్రుడై ఉంటాడు. కాబట్టి ఈ పుట్టుమచ్చలు ఎవరికి ఉన్నప్పటికీ 100% జరిగి తీరతాయి, కానీ ఈ 20% మాత్రం పూర్వజన్మ కర్మను బట్టి మనకి ఆవరించిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నిటినీ పరిశీలించి కొన్ని సందర్భాలలో ఒక 20% జరగని వారు మాత్రం నిరాశపడద్దు, వారికి కూడా జరిగే ఒక ఫలితం ఒకటి ఉంది. ఎందుకనంటే మీకు లక్కు రావడానికి ఒక పుట్టుమచ్చ ఉన్నప్పుడు అది వచ్చి తీరాలి, కానీ అది రాకుండా అడ్డుపడటానికి అనేక కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు మరొక వీడియోలు మీరు ఇలాగే చూస్తూ ఉన్నట్లయితే ఈ పుట్టుమచ్చ ఇక్కడ ఉన్నప్పుడు ఇలా రావటం లేదు కాబట్టి మరి ఏ పుట్టుమచ్చ ఉంటే మనకి అదృష్ట యోగం పడుతుందో తెలియచేయదలుచుకున్నాము. ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే, ఈ పుట్టుమచ్చలు ఇక్కడ ఉన్నాయని నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి లక్ ఉంటుంది. ఆ లక్ అనేది ఒక పుట్టుమచ్చల రూపంలో రావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ రూపంలో రావచ్చు, అలాగే మనకి ఇక లగ్నము రాసి ఏ రూపంలో అయినా మనకి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మీకు చెప్పబోయేది ఒకటే, పుట్టుమచ్చ ఎక్కడ ఉంది, ఆ భాగమందు ఉన్నప్పుడు మీకు వచ్చిందా రాలేదా, దానికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేది ఆలోచిస్తే కనుక మంచి లక్ అనేది మీకు వచ్చి తీరుతుంది. మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.